అక్రమ అరెస్టులు చేయటం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. సూరమ్మ ప్రాజెక్టు తరలి వెళ్తున్న పట్టణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ పోలీసుల చేత అధికార పార్టీ నాయకులు అరెస్ట్ చేయించడం సరైంది కాదన్నారు. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసమన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ముడిగి చంద్రశేఖర్, అనుపురం ఎంపీటీసీ బసా రాజశేఖర్, శభాష్పల్లి సర్పంచు పండుగ ప్రదీప్, తుమ్మా ప్రశాంత్ రెడ్డి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రామగౌడ్, కనికరపు రాకేష్ తదితరులు ఉన్నారు. అధికార పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఇయాల ప్రజాస్వామ్యంలో ఇయాల సూరమ్మ ప్రాజెక్ట్ రెండు సంవత్సరాలు అవుతుంది, రెండు సంవత్సరాలు నరైతుంది ఇయాల ప్రాజెక్ట్ ఓపెన్ చేసి, కనీసం దాన్ని ఊస కూడా ఎత్తలం లేదు. కాబట్టి దాని గురించి మేము అడుగుదామనంటే ఇవాళ ఎక్కడి అక్కడ రాత్రి రాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇవాళ దిరికిపంద చర్యగా భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే మా నాయకులను పెద్దలు పొన్నం ప్రభాకర్ గారిని, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని రాత్రి రాత్రి అరెస్ట్ చేసి ఒక నిర్బంధించడం, ఇలా ఇన్ఛార్జ్ గారిని కూడా ఆశ్రీనివాస్ కూడా నిర్బంధించడం అనేది ఇది పిరికిపంద చర్యగా భావిస్తున్నాం. మేము పోయి చూస్తామన్నాం, అక్కడ ఏం చేసేది ఏం లేదు. రెండు సంవత్సరాల సొంది ఇలా ఓపెనింగ్ అయ్యి దాన్ని ఏం జరుగుతుంది, కనీసం చేయలేని పరిస్థితి లోపల ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దాన్ని నిలిచే విధంగా మేము అడిగితే కూడా తప్పేనా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజలు గమనించాలి. ఇలా స్థానికంగా చూడండి, 4 నెలల సొంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లేడు. కాలి కొబ్బరికాయలు కొట్టేందుకే వస్తాడు కానీ పనిచేసేందుకు రాడు. కాబట్టి ప్రజలు ఇలా కాన్సెన్స్ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇలా ఎవరు పోరాడుతుండో ప్రజాస్వామ్యం గురించి అని కూడా ఆలోచించే అవసరం ఉన్నది అని కూడా నేను మనవి.